జూలై 29వ తేదీ శ్రావణ మాసం మొదటి రోజు మొదటి శుక్రవారం దుర్గమ్మ తల్లి ఆలయం గోదారమ్మ వాడిలోకి చేరిన సంఘటన రాజమండ్రి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం నుండి రాజమండ్రి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంకు వెళ్లేందుకు లాంచీలపై గోదావరి మార్గం ద్వారా రెండు జిల్లాలను కలిపే పురుషోత్తపట్నం పాత లాంచీ రేవులో గత 30 సంవత్సరాల ముందు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు రాజమండ్రి జిల్లా ఏలూరు జిల్లా నుండి గోదావరిపై రాకపోకలు సాగించే ప్రయాణికులు గోదావరి నది తీరాన ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి నిత్యం పూజించేవారు. అయితే గత వారం రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదలకు గుడి ప్రాంగణం నీట మునిగింది. అనంతరం గోదావరి తగ్గుముఖం పట్టడంతో గోదావరి అంచెలంచెలుగా ఒడ్డు కిందకు తగ్గిన క్రమంలో గుడి వెనుక మట్టి జారి పిల్లర్లు పట్టు వదిలి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గోదావరి అమ్మ ఒడిలోకి చేరుకుందని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఆలయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయ్యా కనుక్కుంటారు ఫోన్ చేస్తారు.